బారాహి అడకలేక నిట్టూర్చుతున్న ప్రశ్నల్ ఉత్సాహంగా ఉరకలేస్తున్న బారాహి తన యజమానిని మౌనంగా చూస్తూ ఉండిపోతోంది. పదేళ్లుగా పవన్ కళ్యాణ్ నిలకడపై ఎదురవుతున్న ప్రశ్నలని ఇప్పుడు బారాహి అడగలేక నిశ్శబ్దంగా నిలిచిపోతోంది. చెగువీర నాకు ఆదర్శం అన్న బాసు కాషాయమే కరెక్ట్ అంటాడు. పెరియార్ని కొలుస్తా అంటూ వివేకానందుడు గొప్ప అంటాడు. చెగువీర లాంటి వాణ్ణి ఆదర్శంగా తీసుకొని భగత్ సింగ్ లాంటి వాడిని ఆదర్శంగా తీసుకొని నేతాజీని స్ఫూర్తిని గుండెలు నింపుకొని నేనేం చేయకపోతే తప్పవుతుందని చెప్పి నేను రాజకీయాలకు వచ్చాను. నేను పోరాటం చేసుకుంటూ వెళ్ళిపోయాను. నన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు, చాలా నీచంగా దిగజారుడుతనంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ నేను భరించాను, భరిస్తాను కూడా. కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్న నోటని బీజేపీ హటావో దేశ్ బచావో అంటాడు. పొత్తుతోనే వెళ్దామంటాడు. నాకు సీఎం కావాలని ఉంది అంటాడు. గెలుస్తానో లేదో తెలీదు అంటాడు. నన్ను మీరే సీఎం చేయడం లేదు అంటాడు. మనకి ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటే ఓట్లే అక్కడ ఎమ్మెల్యేలు ఇవ్వలా ముఖ్యమంత్రి పదం ఎందుకు ఇస్తారా? మనకి ముఖ్యమంత్రి పదం పెద్దలు చాలా మంది అడుగుదాం అనుకుంటున్నారు. మీరు కూర్చోబెట్టి మన ముఖ్యమంత్రి పదవి అయితే ఏంటంటే మీకు, మీరు ఎప్పుడైనా వచ్చి నాకు భీమవరంలో ఉంటే మీరు ఎవరిని వచ్చినా తిరిగిన నా వైపున ఈ మాట్లాడేవాళ్ళు ఒక్కళ్ళు తిరగల, క్యాంపెయినింగ్ చేయలే. మళ్ళీ మన పార్టీలో ఉంటారు కొంతమంది పెద్దలు. మన ముఖ్యమంత్రి అయితే ఒప్పు, వీళ్ళు కనీసం వస్తే 200 ఓట్లు కూడా రాలేదు వీళ్ళెవరికి, చెప్పే మనుషులు ఎవరికి 500 ఓట్లు కూడా రాలేదు వీళ్ళకి. మనం ఒప్పుకోకూడదండి అంటారు. పాలిటిక్స్లో వ్యూహాలే ఉంటాయి, అహంకారాలు ఉండవు, భేషజాలు ఉండవు. పాలిటిక్స్లో వ్యూహాలే ఉంటాయి, మనో కళ్ళలో ఉండద్దు. ఆకాశ హర్మ్యాలు మీరు పగటి కళలు కనండి. పిఠాపురం సమసాక్షిగా అడుగుతున్నాను, శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా అడుగుతున్నాను, దత్తాత్రేయుడు సాక్షిగా అడుగుతున్నాను, అమ్మవారి సాక్షిగా అడుగుతున్నాను. నాకు అధికార పీఠ ఇవ్వండి. నేను అడుగుతున్నాను ఈ రోజున, ఆర్థిస్తున్నాను, నేను ఈ రోజున అభ్యర్థిస్తున్నాను. ఈ రోజున నేను సిద్ధపడున్నాను. మానసిక సంసిద్ధతతోటి రాష్ట్ర బాధ్యతను తీసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నాకే భయాలు లేవు. ఏ గుండగడైనా సరే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడైనా సరే, ఎదిరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చంద్రబాబుతోనే ప్రగతి సాధ్యం అంటాడు. కుమారస్వామిలాగా లక్కీ సీఎం కాలేనేమో అని రోధిస్తాడు. ఎక్కడికెళ్తే అక్కడ ఎవరో ఆదర్శం అంటాడు. ఒక్కో చోట ఒక్కో చదువు చదివాను అంటాడు. కమ్యూనిస్టులు బెస్ట్ అంటాడు. జాతీయవాదమే దేశానికి రక్ష అంటాడు. వైసీపీని కడిగేస్తా అంటాడు. టీడీపీ తప్పిదాల ఊసేయత్తడు. కాసేపు ఊగిపోతుంటాడు, జన సైనికులని ఆగం చేస్తుంటాడు. కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా? మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకో, చెండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. మీరు ఆడపిల్ల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించినా, మీ తాతకు చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరీ లాక్కెళ్తాం. గుర్తుపెట్టుకో, నీకు ఆ జీవితం నీకోసం ఉంది ఖచ్చితంగా. మీ తాతకి డిటి నాయక్ చేశాడు, నేను భీమలా నాయక్ ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు. ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావు నువ్వు. రోజుకు స్టాండ్ మారుస్తుంటాడు. ఓటర్లను కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. టీడీపీతోనే పొత్తు అంటాడు. చంద్రబాబు అండ్ కోపై నమ్మకం లేదంటాడు. బండి ఎక్కుతాడు, బండి దిగుతాడు, ఏదేదో చెప్పుకుంటూ పోతుంటాడు. అడుగుదామంటే గొంతు లేదు. ఒకవేళ ఉన్నా ధైర్యం చాలదు. వారాహిగా మోయడం తప్పదు. ఈ మాయదారి మాటలు వినడమూ తప్పదు.
జై జనసేన, జై పవనన్న, ఇట్లు మీ వారాహి.